ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు భీమవరంకు చెందిన శివకుమారి అనే మహిళ తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో యువతి మిస్సింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పవన్ కళ్యాణ్ మాచవరం పోలీస్ స్టేషన్ సిఐకి స్వయంగా ఫోన్ చేశారు. బాధిత మహిళను తన సొంత వాహనంలో స్టేషన్కి పంపించి వివరాలని సిఐకు ఇవ్వాలని సూచించారు. మాచవరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తనకు పోలీసులు న్యాయం చేయడం లేదని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు తల్లి శివకుమారి. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మాచవరం పోలీస్ స్టేషన్కి వెళ్లి సిఐకు ఫిర్యాదు చేశారు శివకుమారి. అప్రమత్తమైన పోలీసులు యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని 8 మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అండి, అది 8 మంత్స్. అది మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. పంపిస్తాను సార్, మన కేకే గారిని పంపిస్తాను సార్, ఆవిడ పంపిస్తాను సార్, చూడండి సార్. మీరు వెళ్ళండి ఒకసారి వెళ్ళి.